సార్ ఇది ఇక నిలుస్తాడు సార్ ట్యాక్ ఇట్ లాగు సార్ మన సైడ్ లో సార్ సైడ్ లో దగ్గర దగ్గర సార్ डन वाटर लेकिन वाटर वाल पनी त्वर अवाल మేము వచ్చిన రాటికే ఉంది మేము వచ్చిన తర్వాత ఇదంత జరిగింది पड़पतना करी नील के
చాలా డెప్త్ గా ఉండాది 100 మీటర్ల వరకు పైన లోతు కొనడం ఉండాది బా नगर एम एल रोजन माटडुतुन्ना सर नमस्ते नमस्ते सर अदे अंत अदे अदे आपरेशन चेन्नई रेस्ट चाला टेंशन परिस्थिति अभी ऐक्चुअल कट्टडमे करेक्ट का मुनिसिपालिटी मध्य कट्टकूडदु आयन अप्पुडु मुद्दकृष्ण नायडु एंदुकु अत्तुकोच्चि ऊर मध्य कट्टाडु नाकु अर्थं कावट्ला కనీసం చంగారెడ్డి గారు నీట్ గా కట్టారు నగిరిలో ఆ పైన కట్టాలి ఎవరు ఎత్తుకొచ్చి అట్లా కట్టరు ఎందుకంటే వర్షం నీళ్లు దాంట్లో స్టోరేజ్ అవ్వదు మొత్తం బయటే ఉంటుంది మళ్ళీ పంప్ వేసుకొని కొట్టుకోవాలి వాకింగ్ ట్రాక్ లాగా వాడతా ఉన్నారు ఆ 55 కోట్లు ఖర్చు పెట్టి కనీసం స్ట్రెంగ్త్ అన్ చేయకపోతే అట్లా సార్ వాళ్ళు ఎవరు వర్క్ చేసిన దాన్ని అది అది ఓకే సార్ ఇప్పుడు మీరు దాన్ని స్టడీ చేసి ఉంటారు కదా ఆ ఇన్ని రోజులు అంటే వాళ్ళు డబుల్ కోసం కట్టుకున్నారని అందరికీ తెలుసు ఊర్ మధ్యలో కట్టారు చెరువులో కట్టారు వర్షం వస్తే నీళ్లు కూడా స్టోరేజ్ అవట్లా బయట ఉంటే ఎత్తి లోపల పోయాలి 2006 వరకు 6 నుంచి దాని మీద డబుల్ 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 తిన్నారు మొన్న 5 ఏళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ తిన్నారు ఏం చేసినట్టు వాళ్ళు స్ట్రెంగ్త్ను అప్పుడు ఎవరు ఉన్నారు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఎందుకు క్వాలిటీ వర్క్ చూడలేదు వాళ్ళ మీద కొంచెం కేస్ ఫైల్ చేయండి అమౌంట్ ఎట్లైనా కూడా అమౌంట్ ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్ట్రెంగ్తన్ చేసేంతవరకు వదలొద్దండి కాంట్రాక్టర్ ని ఈ విషయంలో ఏం ములాజా లేదు సార్ ఎట్లైనా ఆ కాంట్రాక్టర్ బాగా కోట్లల్లో మిగిల్చుకున్నాడు వాణ్ణి తన్నైనా కూడా డబ్బులు వసూలు చేసి అది స్ట్రెంగ్తన్ చేయండి ప్రజల ప్రాణాలు కదా ఏమన్నా అయితే ఇప్పుడు ఇమిడియట్ గా ఏం చేస్తున్నారు ఇమిడియట్ గా కనీసం ఆ ఇసుక బ్యాగులు వేయాలి కదా సార్ ఓకే ఓకే ఇమిడియట్ గా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఆ శాశ్వత పరిష్కారం కూడా చూసుకోవాలి మనం చేసి వాడతోనే పెట్టించండి కాంట్రాక్టర్ తో లేకపోతే కేస్ ఫైల్ చేయండి జనాల ప్రాణాలతో ఆడుకుంటే ఎట్లాగా ఆ ఓకే సార్ అబ్బి హలో కలెక్టర్ సార్ నేను రోజన్ మాట్లాడుతున్నాను సార్ అదే అదే మెసేజ్ పెట్టాను మన సమ్మర్ స్టోరేజ్ కృంగిపోయింది సార్ అదే అదే సార్ అది 2006 నుంచి కట్టారు సార్ మళ్ళీ మొన్న 5 ఇయర్స్ దానికి అది ఇది అని చెప్పి కోట్లు కోట్లు తినేశారు కాంట్రాక్టర్ ఎందుకు అప్పుడున్న ఆఫీషియల్స్ క్వాలిటీ కంట్రోల్ చూడలేదు మనకు తెలియట్లేదు కానీ అది సెంటర్ ఆఫ్ మున్సిపాలిటీలో ఉంది సార్ చాలా డేంజర్ పొజిషన్ కొంచెం మీరు సీరియస్ గా చెప్పాలి అది జై గణేషన్ కన్స్ట్రక్షన్స్ అని కాంట్రాక్టర్ గురు వాళ్ళొచ్చి అప్పుడున్న ముద్రకృష్ణం నాయుడు వాళ్ళ కొడుక్కి అనుచరుడు క్వాలిటీ లేదు ఏమీ లేదు అఫీషియల్స్ ని బెదిరించుకొని చేశారు నేను అదే ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కూడా చెప్పాను ఖచ్చితంగా కేసు పెట్టండి వాళ్ళ దగ్గర రికవరీ చేయించి వాళ్ళతోనే మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయించండి ఇదేం ఆటలు కాదు పిల్ల చేష్టలు చేస్తున్నారు అని చెప్పి ఊరికే ఏదో ఒక స్టేట్మెంట్లు పిచ్చి స్టేట్మెంట్లు గవర్నమెంట్ మీద ఇవ్వటం తప్ప
వాళ్ళు ప్రజలకి ఈ విధంగా చేసి దోచుకున్నారు. అది చెరువు మధ్యలో కట్టారు సార్. చెరువులో వర్షం వస్తే కూడా నీళ్లు నిలవని పరిస్థితికి వచ్చింది. బయట నుంచి లోపలికి పంప్ చేసే పరిస్థితి. అసలు అక్కడ కట్టేదే కాదు. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. మీరు చూసి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలి సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.